వైసీపీ ప్రభుత్వాన్ని అధాపాతాలానికి తొక్కేద్దామా? వైసీపీ ప్రభుత్వాన్ని అధాపాతాలానికి తొక్కేద్దామా? తొక్కేస్తున్నాం, మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. రాజంపేట నియోజకవర్గం మనకి చాలా చాలా కష్టాలు ఉన్నాయి. ఇక్కడ దీనికి ఇన్ని లక్షల మంది, 2.5 లక్షల మంది ప్రజలు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. కానీ రాజ్యాధికారం అంతా కొద్ది మంది చేతుల్లోనే ఉంది. ఇది మారాల్సిన సమయం ఆసన్నమైంది. నేను మన రాష్ట్రం కోసం, మన నేల కోసం, మన కష్టాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను. జగన్ మార్చిన 70 నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది. మిథున్ రెడ్డి గారు, సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి, నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారంట. నాకు ఒక సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో. ఢిల్లీలో కలిస్తే ఆయన చెప్పిన విషయం ఒకటే, మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం, మా జిల్లాలోకి ఎవరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తాం అనేది చాలా అందంగా చెప్పాడు మా పెద్ద మనిషి. యువత మీరందరూ ఉన్నారు ఇక్కడ, మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? సలసల సలసల కాగే రక్తం మీద గొలుసులు తెంచుకునే కండ బలం ఉంది, మరి గుండె బలం ఎందుకు లేదు మీకు? గుండె బలం ఉందా లేదా మీకు? గుండె బలం ఉందా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? మేడం మల్లికారు ఆయన స్థానంలో ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు, ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు. వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్య గారిని రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. రాజంపేట అలాగే నాకు జెండా కింద దించమ్మా, చుట్టేసే జెండా, చిన్న చుట్టే చుట్టే చెప్పిన మాట చుట్టే. అన్నమయ్య డ్యాం అడ్డగోలుగా నిర్లక్ష్యంతో ఇసుక దోపిడీతో నిండిపోతున్నా కానీ, డ్యాం నిండిపోతున్న హెచ్చరికలున్నా కానీ లక్ష్య పెట్టకుండా లారీలని ఇసుకలు నింపుకుంటా దాదాపు 39 మంది నిండు ప్రాణాలు పోయినాయి, కొన్ని వేలాది పశువులు పోయినాయి, 9 గ్రామాలు సర్వంగా మునిగిపోయినాయి. ఈ డ్యాం తెగిపోతుందని ముందుగానే హెచ్చరికలు ఉన్నా ఇసుక తవ్వకాలు లారీలను బయటికి తెచ్చుకునేందుకు కాలయాపం చేస్తూ ఉన్నారు. 39 మంది చనిపోయారు ఆ రోజున. భారీ వర్షాల కారణంగా 11వ తేదీకే డ్యాం నిండిపోయింది నిండిపోయిందని చెప్తా ఉంటే కూడా లష్కర్ రామయ్య గారు, ఒక సగటు లష్కర్, సామాన్య లష్కర్ రామయ్య గారు, ఆయన ప్రాణాల వల్ల, ఆయన చెప్పిన హెచ్చరికల వల్ల ఈ రోజున మిగతా వాళ్ళంతా బయటపెట్టి బట్టగట్టారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, పేదలంటే ప్రేమ, ఎస్సీలంటే ప్రేమ, నాకు అన్ని కులాలంటే ప్రేమ అని చెప్పేవాడు అందరినీ గాలికి వదిలేశారు. లష్కర్ రామయ్య గారు చేసిన దానికి నేను గుర్తించి, ప్రాణాలను కాపాడినది గుర్తించి ఆయనకి 2 లక్షల రూపాయలు జనసేన పార్టీ తరఫున నేను ఆయనకి ఇచ్చి ఆయనకి సెలవుగా కప్పి సత్కారం చేశాను.
ఒకవైపు డ్యాములు కొట్టుకుపోతా ఉంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళంతా కూర్చొని లిక్కర్ సంస్థలు నడిపిస్తా ఉన్నారు. మీకేమో ప్రాణాలు పోతున్నాయి, ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, వ్యవసాయం లేదు, రౌడీజం పెరిగిపోయింది. రౌడీజం పెరిగిపోయింది. ఎవరన్నా మాట్లాడితే కొట్టడాలు చంపడాలు. ఈ మధ్యన ఇప్పుడే చూశారు, వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇది మారాలి అంటే టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం రావాలి. అదొక్కటే మార్గం దీనికి.